ఒక్కరు మాత్రం ఏమీ పట్టనట్లుగా దీనితో సంబంధం లేనట్లుగా ఒక వర్గం లేదా ఒక సెట్ అని చెప్పొచ్చు వాళ్ళు ఎవరో కాదు నాన్ అదర్ దాన్ ద గ్రేట్ పాస్టర్స్ ఇలాంటి దరిద్రపు కొట్టు నా కొడుకులు ముందుంటారండి ఒక్కడు కూడా భారతదేశం ఇంత పెద్ద ఘన విజయం సాధించిందంటే ఎవరికి సంతోషం లేదు ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు మీరు దయచేసి కనులు తెరవాలి శివశక్తి సభ్యులందరూ కూడా ఇలాగే అన్ని తెలుసుకున్నాకే ఒక నిర్ణయానికి వస్తారని భావించి గర్వోపసి అయిన వాళ్ళందరిని అడుగుతున్నాను మణిపూర్లో జరిగిన సంఘర్షణ మీదే మాట్లాడుతున్నారు అని అన్నారు కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరెందుకు మాట్లాడలేదు మణిపూర్ సంఘర్షణ విషయం ఇక్కడే అర్థమైపోతుంది ఎవరి మనస్సాక్షి శ్రేష్టమైనదో ఎవరు జ్ఞానం కోసం వెతుకుతున్నారో ఎవరు నిజమైన మార్గంలో ప్రయాణం చేస్తారు శివశక్తి ఫాలోవర్స్ గమనించండి మీ నాయకులు ఈ విషయంలో పొరపడ్డారు మీకు సెక్యూరిటీగా ఒక పర్సన్ పెట్టుకొని రండి అవసరమైంది ఇది చాలా పెద్ద నింద మరి వాళ్ళందరినీ కూడా కరుణాకర్ గారు అవమానించారు అనే మాట నేనంటే ఏమంటారు ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నం చేయండి ఇస్రో శాస్త్రజ్ఞులు ఏం చేయగలరో మీకు అర్థమవుతుంది అందరికీ వందనాలు అందరూ బాగుండాలి ముఖ్యంగా ఈ వీడియో సముఖంగా ఇంకోసారి ఇస్రో శాస్త్రజ్ఞులకు శుభాకాంక్షలు చాలా గొప్ప విజయాన్ని సాధించారు పట్టు విడవక మీ ప్రయత్నాన్ని మానక అడుగు వెనకేయ్యక తప్పకుండా మీరు సాధించగలిగారు దేవుడు కూడా దీనికి మీకు సహాయం చేశాడు ఇకపోతే ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు ఇలాంటి ప్రయత్నం చేస్తారని కూడా నేను అనుకోలేదు సహోదరులు కరుణాకర్ సుజ్న గారు చాలా కాలం తర్వాత మీ పేరు తలిచి మీకోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది మీరు దయచేసి కనులు తెరవాలి మీకు తెలుసు డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ ఆ డబ్ల్యూసీఎం మినిస్ట్రీ ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదు తూలనాడలేదు దో శత్రువులుగా భావించిన వారిని కూడా ప్రేమించాం అవమానించి నిందించి లేని కల్పితాలు చెప్పేవారి విషయంలో కూడా ప్రార్థిస్తూ ఉంటాం తగిన సమయంలో దేవుడు అన్నిటిని నిరూపిస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం చెప్పుడు మాటలతో ఆలోచనను చెరిపేసుకునే వారి కంటే కూడా ఏది సత్యమో తెలుసుకుని నిధానించే వారే గొప్పవారు వినదగునెవ్వరు చెప్పినా వినంతనే వేగిర వివరింపదగు వివరింపదగులు కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు నాకు తెలిసి శివశక్తి సభ్యులందరూ కూడా ఇలాగే అన్ని తెలుసుకున్నాకే ఒక నిర్ణయానికి వస్తారని భావించి మీ అందరికీ వీడియో చేస్తున్నాను మీ నాయకుడు కరుణాకర్ సుగుణ గారు ఒక భయంకరమైన నింద పాస్టర్స్ మీద మోపారు ఒక్కడు కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా ఇంత పెద్ద ఘన విజయాన్ని భారత్ సాధించింది అని ప్రస్తావించడం కానీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడం గాని ఒక్కడ కూడా నిన్నటి నుంచి ఇప్పటిదాకా కరుణాకర్ సుగ్న గారు ఓ మాట అడగాలనుకుంటున్నాను మీకెందుకని మనస్సాక్షి పనిచేయట్లేదు నన్ను క్షమించాలి ఇలా అడుగుతున్నందుకు కానీ మీరు అన్న మాటలు అలాగే ఉన్నాయి మీకెందుకు మనస్సాక్షి పనిచేయట్లేదు గర్వాపసి చేసుకోవాలి అంటే ఇలాంటి కారణాలు తప్ప ఇంకా ఏ కారణాలు దొరకట్లేదా పాస్టర్లని తప్పుబట్టడం ఎద్దేవ చేయడం వ్యంగ్యంగా మాట్లాడడం మీకు తెలుసా జ్ఞానము సత్యము ధర్మము స్థాపించే వారికి వ్యంగపు మనస్సు ఉండకూడదు వ్యంగపు మనస్సున్న వ్యక్తి దగ్గర జ్ఞానం ఉండదు మంచిది కాదు మీ గురువు గారు రాధా మనోహరన్ దాస్ గారి విషయంలో నేను ఎంత గౌరవప్రదంగా స్పందించానో మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు కూడా అదే త్రికరణ శుద్ధి హృదయంతో మాట్లాడుతున్నాను మీ ప్రవర్తన మీ విధి విధానాలు కేవలం బురద చల్లినట్లుగానే ఉంటుంది కానీ వెలుగు చూపించినట్లు సత్యం చెప్తున్నట్లు లేదు ఈరోజు కూడా చంద్రయాన్ త్రీని వాడుకొని మరలా గర్వాపసీ కోసమో లేదంటే నిందమోపి క్రైస్తవులను తప్పుగా చూపించి ఇంకొంత క్యాడర్ని పెంచుకునే ప్రయత్నమో లేదా కొందరు రాజకీయ నాయకుల సహాయాన్ని ఆర్జించాలనో మనోభావాల రెచ్చగొట్టుడు అలవాటైపోయినట్లుంది నిజంగా నాకు ఈ మాటలు అనడంలో బాధగానే ఉంది మిమ్మల్ని ఇలా అనకూడదు నేను అనాలనే మనసు కూడా నాకు లేదు కానీ మీరు అనకూడని మాటలు అన్నీ చేత ఓ మాట మీ ముందైతే ఉంచుతున్నాను బ్రదర్ మీరు మీ మనస్సాక్షిని చంపుకొని చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఒకనాడు మీరు ఇలాగే ఛత్రపతి శివాజీ గారి జయంతి నాడు మరల ఇలాంటి ప్రస్తావనే ఉటంకించి ఎవరైనా ఇప్పటి వరకు శుభాకాంక్షలు చెప్పారా అంటూ మళ్ళీ మనోభావాలు రెచ్చగొట్టారు దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మళ్ళీ ఈనాడు చంద్రయాన్ త్రీని వాడుకొని పాస్టర్స్ ఒక్కరైనా సరే శుభాకాంక్షలు చెప్పారా అని అడుగుతున్నారు బ్రదర్ మీరు గమనించండి శివశక్తి ఫాలోవర్స్ ఎంతమంది ఉంటారో అంతమందిని అడగండి వాళ్ళకు తెలిసిన వాళ్ళకు పరిచయం ఉన్న పాస్టర్స్ ఫేస్బుక్లలో యూట్యూబ్లలో ఎంతమంది పోస్టులు పెట్టుంటారో మీరు చూడండి మీరు అలసిపోయేదాకా పోస్టులు చూడొచ్చు పాస్టర్సు విశ్వాసులు ఎందరో యవనస్తులు మీరు చూడండి ఏదో ఒక దానిని మసిబూసి మారేడికాయ చేసినట్లుగా కాకుండా కొంత యథార్థ హృదయంతో ఆలోచించండి మీరు చెప్పండి మీకు మాకు మధ్యలో ఉన్నది మల్ల యుద్ధమా చెప్పండి దేవుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ వివాదాలు ఉండవు ఆచారాలు సాంప్రదాయాలు ఎంత గౌరవప్రదమైనవో ఇవేవి మనల్ని మోక్షానికి నడిపించవు మనకు దేవుడు కూడా కావాలి మన దేశ ఔనత్యాన్ని చూపించే ఆచార సాంప్రదాయాలను కాపాడుతూనే అట్ ద సేమ్ టైం ఈ ఆత్మకు మోక్షమై ఉన్న ఒక్కడై ఉన్న దేవుణ్ణి వెతకడం ముఖ్యం అదే ఆనాటి ఋషులు చేశారు వేదాల్లో అదే సత్యం ఉంది నేను మిమ్మల్ని మరలా బ్రతిమాలుతున్నాను అనవసరమైన వాటిని రెచ్చగొట్టి ప్రజలలో విషాన్ని నూరిపూసి మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి మీకు గర్వాపసి చేయించుకోవాలంటే చేసుకోండి గర్వాపసి అయిన వాళ్ళందరిని అడుగుతున్నాను సహోదరులరా మీరు గర్వాపసి అయ్యాము అని చెప్పడానికి మాట్లాడిన కారణాల్లో ఇప్పటి వరకు మాకు వాళ్ళు నచ్చలేదు వాళ్ళ పద్ధతి నచ్చలేదు మాకు ఆ పాస్టర్ గారు నచ్చలేదు వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని అన్నారు కానీ మాకు యేసు ప్రభు నచ్చలేదు మాకు అన్యాయం చేశాడు అని ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీరు మనసు మార్చుకొని వెనక్కి వెళ్ళారా లేదు కదా మనుషులు బలహీనులే మనుషులు అజ్ఞానులే కలుపు మొక్కలు ప్రతి పొలంలో ఉన్నట్లుగా ఉంటారు అందరిని అలాగే చూస్తే అలాగా మీకందరికీ స్వేచ్ఛ ఉంది గర్వాపసి అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వండి ఏ మాత్రం బలవంతం లేదు అభ్యంతరం లేదు ఎవరి క్రియకు వారు ఫలితాన్ని అనుభవిస్తారు చేసుకోండి నేతి లేని బీరకాయలు ఎన్నో ఉన్నాయి అన్నీ తీసుకెళ్ళిపోండి కానీ ఒకటి మాత్రం నిజం మీరు లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా కల్పించి మాట్లాడడం నిజంగా దేశ క్షేమం కాదు అవును క్రైస్తవులు చంద్రయాన్ త్రీ విషయంలో శుభాకాంక్షలే చెప్పలేదని ఒక అబద్ధాన్ని మీరు చెప్పగలగలిగేదా నేను అడుగుతున్నాను మీరు మాట అన్నారు వీళ్ళు దేనికి ముందుంటారంటే భారత్ తగలబడుతుంది మతంతో సంబంధం లేకపోయినా మణిపూర్లో గొడవలో మంటలో క్రిస్టియన్స్ని చంపేస్తున్నారని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయడానికి భరతమాతను అవమానించడానికి జాతీయ జెండాను అవమానించడానికి ఇలాంటి దరిద్రపు కొట్టు పనులన్నిటికీ నా కొడుకులు ముందుంటారండి వీరెంతసేపు మణిపూర్లో జరిగిన సంఘర్షణ మీదే మాట్లాడుతున్నారు అని అన్నారు కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరెందుకు మాట్లాడలేదు మణిపూర్ సంఘర్షణ విషయంలో మీరెందుకు సంఘీభావాన్ని తెలియజేయలేదు సాంప్రదాయాల కంటే మతం కంటే మానవత్వం ముఖ్యం కదా ఇది మన దేశం నేర్పిన సాంప్రదాయమే కదా మీరెందుకు ఆ పని చేయలేదు ఇప్పుడు మీరు చెప్పండి రాజకీయ పక్షమా మతపక్షమా మీరు దేవుడు ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడు బాధపడుతున్నాడా లేదా మణిపూర్ గురించి మీరు చెప్పండి మీలాగా నా లాగా ఆలోచించేవాడు కాదు కదా దేవుడు మనకంటే గొప్పగా ఆలోచిస్తాడు కదా మరి దేవుడు బాధపడే మణిపూర్ సంఘటన చూసి తన పిల్లలే బలైపోతుంటే మీరెందుకు ఒక్కసారి కూడా స్పందించలేదు కాబట్టి ఇక్కడే అర్థమైపోతుంది ఎవరి మనస్సాక్షి శ్రేష్టమైనదో ఎవరు జ్ఞానం కోసం వెతుకుతున్నారో ఎవరు నిజమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు మెచ్చుకు నేను మీకోసం కొన్ని చూపిస్తాను ఎంతోమంది సేవకులు వారి ఫేస్బుక్స్లో అలాగే యూట్యూబ్ ఛానల్స్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు పెట్టిన వాటిని కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు చూపిస్తాను మీరు చూ కాబట్టి కరుణాకర సుగుణ గారు ఇలాంటి ప్రయత్నాలతో మనుషుల్ని తప్పుబట్టడం ఎంచడం ఇలా చేస్తే ధర్మాన్ని కాపాడుకోగలుగుతామంటే తప్పు సత్యం ఇంకా వేగంగా పరిగెడుతుంది సత్యం ఇంకా వేగంగా పరిగెడుతుంది మతం మార్పిడి నిరోధపు చట్టాన్ని తీసుకొచ్చేసి బిల్లు ఆమోదించామని చెప్పి సంతోషించిన ఎన్నో రాష్ట్రాలు ఆ బిల్లును ఎత్తేసారు ఎందుకు సత్యం ఉన్నది చూసారు అది మనస్సాక్షి ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను మతం మార్పిడి కాదు సాంప్రదాయాల మార్పిడి కాదు ఆచార మార్పిడి కాదు ఒక్క దేవుడు ఉన్నాడు సమస్త సృష్టిని చేశాడు అందుకే మతానికో భూమి మతానికో సూర్యుడు మతానికో చంద్రుడు లేడు అందరికి ఒకే భూమి ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఆ ఒక్కడయి ఉన్న దేవుడెవరు ఆ ఒక్కడికే ఇన్ని పేర్లున్నాయి కానీ ఇన్ని పేర్లు కలిగిన అనేకులు లేరు ఆ ఒక్కరినిలోని బాహుల్యతను గుర్తిద్దాం ఆ ఒక్కరిని గుర్చి ప్రతి ప్రామాణిక గ్రంథంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి ఆ ఒక్కరిని గుర్తించడానికి తడవులాడి ఆయన్ని కనుగొని నిమిత్తం అందరికీ పొలిమేరలను నియమించాడు ఆయన ఆయన ఎవరిని విడిచిపెట్టువాడు కాదు అందరి ఈడల దయచూపించే దేవుడు ఆయన కాబట్టి ఒక అభిప్రాయాన్ని లేదా ఒక అభిమానాన్ని మనసులో పెట్టుకొని సత్యాన్ని ద్వేషించడం ఇంతకంటే అంధకారం ఇంతకంటే పాపం ఇంకొకటి ఉండదు సత్యాన్ని ద్వేషించడం కంటే భయంకరమైన పాపం ఇంకొకటి లేదు సత్యం మీ దగ్గరుంటే మాకు నేర్పండి మా దగ్గర ఉంటే మీరు నేర్చుకోండి ఏది సత్యం అది గెలవాలి అందుకే డబల్యూసీఎం నినాదం సర్వసత్యమేవ జయతే అనేది కాబట్టి శివశక్తి ఫాలోవర్స్ గమనించండి మీ నాయకులు ఈ విషయంలో పొరపడ్డారు మరి ఆయనకు ఒక్క పాస్టర్ కనబడలేదు అంటే మరి ఆయన ఖచ్చితంగా పాస్టర్స్ని వెంబడించట్లేదు అనుకుంటా ఒకసారి పాస్టర్స్ని వెంబడించండి ఈ మధ్య మొత్తం ఇటు క్రైస్తవ్యంలోనే ఇటు హైందవ్యంలోనే ఎటు చూసినా సరే చెప్పుడు మాటలను బట్టి తొందరపడి ఆవేశపడే జ్ఞానహీనులు ఎక్కువైపోయారు అధిక నీతిమంతులు ఎక్కువైపోయారు నిజమేంటో తెలుసుకోకుండా తొందరపడే వాళ్ళు ఎక్కువైపోయారు ఏడిచే వారి కన్నీళ్లకు మాత్రమే కరిగిపోయే పోతీఫర్ భార్య కేకలు విన్న అన్యాయస్తులు ఎక్కువైపోయారే కానీ దేవుని చేత నడిపించబడుతున్న వాళ్ళని గుర్తించే వాళ్ళు తక్కువైపోయారు సో వారినైనా మిమ్మల్ని అయినా పిలుస్తున్నాను ఏదైనా ఒక విషయం తెలిస్తే అది నిజమో కాదు తెలుసుకోవడానికి పరిశీలించండి ఇదిగో మిమ్మల్ని స్వాగతిస్తున్నాం కరుణాకర్ సుగ్నగర్ మీతో పాటు ఎవరినైనా ఒకరిని వెంట పెట్టుకొని మా దగ్గరికి రండి ఒక ఐదు రోజులు మాతో ఉండండి సేవకులు ఏమిటో సేవ ఏమిటో ఎంత కష్టపడుతున్నారో ఎన్ని కన్నీళ్ల మధ్యలో ప్రయాస జరుగుతుందో ఎంత ఇబ్బందుల్లో దేవుని వార్త ప్రకటిస్తున్నారో మతం మారుస్తున్నారా ఆచారం మారుస్తున్నారా దేవుని చెప్పాలని ప్రయత్నిస్తున్నారు అసలు ఏం జరిగింది ఇలా ఏం జరిగింది ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మనస్తో రండి ఆల్రెడీ నేను మీకు మూడు సంవత్సరాల క్రితమే ఒక ఆహ్వానం ఇచ్చాను మళ్ళీ ఇస్తున్నాను రండి మీకు సెక్యూరిటీగా ఒక పర్సన్ని పెట్టుకొని రండి అవసరమైతే తప్పకుండా మీరు ఏది సత్యమో తెలుసుకుంటారు నాకైతే నమ్మకం ఉంది కరుణాకర్ సుగ్న గారు మీరు ఆరు నూరైనా నూరు ఆరైనా ఒకరోజు తప్పకుండా సత్యమైన తెలుసుకుంటారు సత్యదేవుని తెలుసుకుంటారు మీరు వెనక్కి వస్తారు గర్వపసి అనేకులు అవడం కాదు మీరు తప్పకుండా మీ నిజమైన గృహమైన గర్వాపసి అవుతారు క్రీస్తులోనికి మీరు వస్తారు నేను నమ్ముతున్నాను నా నమ్మకం ఇది వస్తారు రారది మీ ఇష్టం ఇంకా మీ మీద ఒక మంచి అభిప్రాయం ఒక నిరీక్షణ మతం మారద్దు కులం మారద్దు ఆచారాలు మార్చుకోవద్దు సత్యదేవుని తెలుసుకోండి మెట్టుకు ఇదండి శివశక్తి ఫాలోవర్స్ కానివ్వండి భారతదేశంలోని సకల మతాల సహోదరులు గమనించండి ఇది చాలా పెద్ద నింద క్రైస్తవుల మీద పాస్టర్స్ మీద లేదు మణిపూర్ విషయంలో అందరూ దేశమంతటా ఏ భేదం లేకుండా కుల మత భేదం లేకుండా అందరూ స్పందించారు మరి వాళ్ళందరినీ కూడా కరుణాకర్ గారు అవమానించారు అనే మాట నేనంటే ఏమంటారు మానవత్వానికి ముప్పొస్తే భేదం లేకుండా అందరూ స్పందిస్తాం మనం అదే న్యాయం అదే ప్రేమ కాబట్టి పాస్టర్స్ అందరూ కూడా చంద్రయాన్ త్రీ విషయంలో స్పందించారు స్పష్టం చేశారు చంద్రయాన్ త్రీ సక్సెస్ అవడం చాలా గర్వకారణం మాత్రమే కాదు అనేక దేశాలు మన దేశం వైపు చూసే గొప్ప అవకాశం మన దేశం ఎంత గొప్పదో మిగతా దేశాలు మన దేశం కంటే ఎన్నో రెట్లు అభివృద్ధి పొందిన దేశాలు కూడా మన దేశ శాస్త్రజ్ఞుల వైపు చూస్తున్నారు మన దేశ రాజకీయము వీటిని చూడట్లేదు వాళ్ళు ఇప్పుడు ఇస్రో శాస్త్రజ్ఞుల జ్ఞానాన్ని చూస్తున్నారు వారు ఈ ఘనతక అర్హులు వారికి సహాయపడ్డ విద్యార్థులు సహకారులు ఈ ఘనతక అర్హులు వారందరూ దీర్ఘాయుష్మంతులై వారి కుటుంబం క్షేమంగా ఉండాలి మీరు నిజంగా శుభాకాంక్షలు శుభాకాంక్షలు అని చెప్తున్నారు కదా కరుణాకర్ గారు వినండి ఏ గవర్నమెంట్ని మీరు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఆ గవర్నమెంట్కి మీ వైపు నుంచి రిక్వెస్ట్ పంపండి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంత ఘనత సాధించిన ఇస్రో శాస్త్రజ్ఞుల జీతాలు సరిగ్గా ఇవ్వండి శుభాకాంక్షలు చెప్పడం కాదు శుభాకాంక్షలతో పాటు శుభం చేయండి అక్కడ వాళ్ళ జీతాలు పెంచండి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకునే అవకాశం ఇవ్వండి సరైన శాలరీ లేదు సరైన బడ్జెట్ లేదు ఇంకా కొంచెం సమకూర్చే ప్రయత్నం చేయండి వాళ్ళు ఇప్పుడు సాధించారు కాబట్టి అందరూ చేరారు బెల్లం దగ్గరికి సీమలు చేరినట్టు ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను రాజకీయ నాయకులకు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఇప్పుడు చేరి చప్పట్లు కొట్టడం మాత్రమే కాదు ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నం చేయండి ఇస్రో శాస్త్రజ్ఞులు ఏం చేయగలరో మీకు అర్థమవుతుంది డైరెక్ట్ మనుషుల్ని కూడా చంద్రుని మీదకి పంపి ఇంకా పరిశోధనను ముమ్మరం చేయగలిగిన శక్తి ఇస్రోకు ఉంది ప్రపంచ దేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు అందరూ ఇస్రో దగ్గర నేర్చుకోవాలి అలాంటి శాస్త్రజ్ఞులు అలాంటి జ్ఞానం నా దేశంలో ఉంది మరి ప్రభుత్వమే సహకరించాలి వారి జీతాలు పెంచాలి ఇది నా నినాదం ఇప్పుడు నేను ఇస్రో శాస్త్రజ్ఞులకు శుభాకాంక్షలతో పాటు శుభం తెలియజేస్తున్నాను మీకు మంచి సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చునుగాక దేశ జవానులకు కూడా వాళ్ళు చనిపోతే రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కాదు కొంచెం బెస్ట్ ఇవ్వండి వాళ్ళకు మంచి ఫుడ్ కూడా అరేంజ్ చేయండి దేశంలో వాళ్ళకి సరైన ఫుడ్ ఉండట్లేదు దేశ జవానులకి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు శాలరీస్ కరెక్ట్గా పెంచాల్సిన చోట పెంచండి అదండి చేయాల్సింది ఓకే సో ఏది న్యాయమో అటువైపు దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి అటు ఒక పార్టీకో ఒక మతానికో సపోర్ట్ చేయొద్దు న్యాయము ప్రేమ మానవత్వం దీంట్లోనే ఉందాం మన గతించిన కాలంలో ఉన్న మనుషులు చేసిన పొరపాట్లకు ఆ దేశాలు చేసిన యుద్ధాలకు వాళ్ళ చరిత్రలో ఉన్న మచ్చకు కారణం నేటితరమా గతించిన వాళ్ళ కోసం నేడున్న వాళ్ళు గతించిపోయేటట్లు చేసుకుంటున్నారే ఇది సరైన విధానం కాదు అర్థం చేసుకుంటారని కరుణాకర సుగ్న గారికి శివశక్తి ఫాలోవర్స్కి అలాగే సకల మతాల నా సహోదరులకు మనసార త్రికరణ శుద్ధితో సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి ఏది సత్యం అది అందరికి అర్థం కావాలి ఇటు క్రైస్తవులైనా ముస్లిం అయినా హైందవులైనా సిక్కులైనా జైనులైన అన్ని మతస్థులు పూర్తి పరిశీలనతోనే ఒక అడుగు ముందుకు వేయండి అనవసరమైన ముసలి కన్నీలకు వ్యర్థమైన ఆధారాలకు ఆధారం కాని కల్పిత ఆధారాలకు మీ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవద్దు దేవుడు కథలొస్తే సమస్తం నిరూపించబడుతుంది మీ గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరికీ దీర్ఘాయుష్నివ్వాలి కరుణాకర్ సుగ్న గారు మీరు కూడా క్షేమంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి మీరు దేశానికి మరల ఇంకొక రోజు సత్యం ఏంటో చెప్పే రోజు రావాలి మీరు సాక్షి నిలబడాలి గాడ్ బ్లెస్ యూ ఆల్ టైమ్ గాడ్ బి విత్ యూ సర్వేజన సుఖినోభవంతు సమాజ శ్రేయస్సు కొరకు సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ మీరు పొందుకోవడం కొరకు డబ్ల్యూసీఎం టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ విలువైన ప్రశ్నలను ఫీడ్బ్యాక్స్ ని అందజేయండి బెల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి